కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అల్లాడుతున్న పరిస్థితి అందరికీ విదితమే. కానీ విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో కరోనా అనే ఊసే లేకుండా పోయింది. కోవిడ్-19 వ్యాపించి నేటికి 2 సంవత్సరాలు దాటినా కానీ గుమ్మ లక్ష్మీపురం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఆ కరోనా ఎవరికి సోకకపోవడం గమనార్హం. దీనిపై 19 న్యూస్ స్పెషల్ ఫోకస్. అది ఒక ఏజెన్సీ ప్రాంతం. చుట్టూ కొండలు, ఎటు చూసినా కానీ చెట్లు, పచ్చని బయళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం. అదే విజయనగరం జిల్లా. గుమ్మ లక్ష్మీపురం మండలం రాయగడ, జమ్మూ పంచాయతీ పరిధిలోని 9 గ్రామాలకు నేటి వరకు కరోనా సోకలేదు. దీనికి కారణం అత్యవసర పరిస్థితుల్లో తప్ప పంచాయతీ ప్రజలు మైదాన ప్రాంతాలకు వెళ్లకపోవడం, ఇతర గ్రామాల నుండి ప్రజలను తమ గ్రామాల్లోకి రానివ్వకుండా గ్రామ శివార్లలో కంచెను ఏర్పాటు చేయడం, మైదాన ప్రాంతాల నుండి నిత్యావసర సరుకులు తెచ్చుకోకుండా అటవీ కొండమీద పండే ప్రకృతి సిద్ధ పంటల ద్వారా లభించే ఆహార పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్లు సోకకుండా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవడం, ప్రతిరోజు ఆహారంలో రాగులు, జొన్నలు, చోళ్లు, కందులు, శక్తివంతమైన బోదంటం కూర, అంబలి తీసుకుని ఇతర ప్రజలతో సంబంధం లేకుండా కొండ మీదకు పోయి పొడి వ్యవసాయం చేయడం వల్ల ఎటువంటి వైరస్ మా దరికి చేరలేదని 19 న్యూస్ ప్రతినిధితో గ్రామస్తులు తెలియజేశారు. నా పేరు పత్తికమ్మల రాజరాజగర్జం, గ్రామ పంచాయత్ సర్పంచ్. నేను మాది గుమ్మలక్ష్మీపురం మండలం విజయనగరం జిల్లా. ఇంతవరకు మాకు కరోనా అనేది రాలేదు సార్. దేశం మొత్తం గడగడలాడించింది కానీ మా పంచాయతీకి రాలేదు. రాకుండా ఉండడం కారణం మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం సార్. వేడి నీరు కాచి తాగుతాం సార్. మాస్క్ తప్పకుండా ధరిస్తాం సార్. మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సొంతంగా పండిస్తూ ఎరువు లేని పంటలు వేస్తాం సార్. మేము రాగి, జొన్న, సోలు వంటి విత్తనాలు వేసి మేము పండిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతంత ముగిస్తాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు పత్తిక బీసు, రాయగడ్జమ్మ గ్రామం, గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లా. మండలంలో మా రాయగడ్జమ్మ గ్రామం అనేది ఎందుకంటే చాలా హిల్ టాప్లు ఉంది. ఇక హిల్ టాప్లు ఉన్నటువంటి గ్రామంలో మా కరోనా రాలేదంటే మాకు ఆనందం. ఎందుకంటే మా జాగ్రత్తలు అవి, మేము చేసే ప్రతి సమస్యలు కూడా జాగ్రత్త పాటించాము. మేము రోడ్డు మీదకు ఉన్న కంచి వేసుకొని పెట్టి ఉన్నాము. ఎందుకంటే రాకపోకలు అటు నుంచి ఎవరు రాకుండా మేము జాగ్రత్త పడ్డాము. ఎందుకంటే మా గ్రామంలో అందరం సంతోషంగా ఉండడానికి కోసమే, ఆరోగ్యం ఉండడానికి కోసమే, డాక్టర్లు చెప్పే విషయాలు కూడా ఆరోగ్యవంతమైన విషయాలు కూడా మేము పాటించాము. మాస్కులు కూడా ధరించుకున్నాము, దూరం కూడా పాటించాము. మా గ్రామంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చెప్పే సమస్యలు కూడా విని మేము కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని గ్రామంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పెద్దలందరము పెట్టడం బట్టే మేము ఇంతవరకు ఈ జాగ్రత్తలు పాటించాము. ఈ జాగ్రత్త పాటించడం వల్ల నిజంగా కరోనా రాలేదని మా గ్రామం గుర్తించినట్టు గవర్నమెంట్కి నమస్కారం పెడుతున్నాం మేము అందరం మా గ్రామం తరఫున. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో జీవిస్తున్నందుకు మాకు చాలా థ్యాంక్స్. ఈ మేము తినే ఆహారం కూడా రాగి, కూరలు, జొన్నలు, ఈ సామ ఇటువంటివే. మొదటి పూర్వం నుంచి పండించే పంటలు, ఎటువంటి ఈ ఎరువులు లేకుండా పండించే పంటలని మేము తిని ఆనందంతో జీవించుకున్నాము. ఈ కరోనా సమయంలోనే ప్రపంచంతో గడగడలాడించిన కరోనా రాయగడజమ్మని ఏమి చేయలేదు. ఎందుకంటే మేము తీసుకునే ఆహారం జాగ్రత్త ఉండడం వల్ల, మేము ఉండే దూరం పాటించి చక్రంగా ఉండడం వల్ల కనుక గవర్నమెంట్ని మేము ఇప్పుడు వినయంగా నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాము. నా పేరు నిమ్మక సంగీత అండి. మాది మొరంగూడు గ్రామం. మా ఆమె అదే పంచాయతీ, ఆమె పంచాయతీ మండలం గుమ్మలక్ష్మీపురం మండలము. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వణికిస్తుంది. మా ఊళ్ళో అలాంటివి రాలేదు. ఒక్కొక్కమంది అందరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఎందుకంటే మేము ఎక్కువ ఎండలో ఎక్కువగా పనిచేస్తాము. పండుగ పండుగనే మేము తింటాము. మళ్ళీ సోలు, గోధుమ కూర, మళ్ళీ దుంప తేంగలు మళ్ళీ ఎక్కువ తింటాం మేము. కర్ర తేంగలు, శనగడు దుంపలు వీటినే కొండలు ఎక్కువగా మేము పండించుకుంటాం. అవే తింటాం మేము. అందుకు మేము హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాము. కరోనా అనేది మాత్రం మాకు రాలేదు అని రాకూడదని కోరుకుంటున్నాము మా గ్రామానికి. ఎందుకంటే మేము ఆరోగ్యంగానే ఉండాలనుకుంటున్నాను. అలాంటి వ్యాధి మాకు రాకూడదు. ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబము, వాటిని ఎదిరించుకునే శక్తి మాకు లేదు. రాకూడదని కోరుకుంటున్నాం మహమ్మారిని. పంట తింటున్నామండి.
ఇంతవరకు మేము కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నాను, రాలేదు. కరోనా మరి హెచ్ఐ వ్యాక్సిన్ కూడా 2 సార్లు వేసుకున్నాను. నేను ఆశాగానే పనిచేస్తున్నాను. గ్రామంలో ప్రజలు కూడా అందరూ మాస్క్ వేసుకోవడం, మంచిగా చేతులు కడుక్కోవడం అన్నీ కూడా నేర్పుతున్నాము. మంచిగానే సబ్బులతోనే ఇన్ని సార్లు కడుక్కొని అన్నం తినేకముందు కడుక్కుంది అనేసి పిల్లలు కూడా బట్టలు ఉతికిన బట్టలు ఆరేసేయండి, తాకుది తినకూడదు అని అన్నీ కూడా నేను చెప్తున్నానండి. ఎరువులు పంట తీంచున్నందుకు మాకు ఎవ్వరు కరోనా రాలేదండి నిజంగా.